కరోనాకు మందు కనుగొన్నారంటూ సోషల్ మీడియాలో కథనాలు హల్చల్ చేస్తున్నాయి వాస్తవంగా ఇది ఎంత మేరకు నిజం మందు కనుగొన్నారా దీనికి ఎందుకు ఈ రకమైన కథనాలు వచ్చాయి అనేది మనం ఆలోచిస్తే అమెరికాలో ఒక డ్రగ్ పైన ప్రభుత్వము స్పాన్సర్ చేసి ఒక పరిశోధన నిర్వహించింది ఆ డ్రగ్ పేరు రెమ్ అది ప్రొనౌన్సియేషన్ అటు ఇటు ఉండొచ్చు స్పెల్లింగ్ ఏంటంటే ఆర్ఈం డిఈఎస్ఐ విఐఆర్ సో ఈ డ్రగ్ వాస్తవంగా ఎబోలాకు వాడారు ఎబోలా పేషెంట్ల పైన వాడారు సో ఈ డ్రగ్ను ఒక ప్రయోగాత్మకంగా ప్రయత్నం చేశారు ఎందుకంటే ఇప్పటికీ కరోనాకు చికిత్స లేదు వ్యాక్సిన్ లేదు అందువల్ల రకరకాల పద్ధతులను ట్రై చేస్తున్నారు ఒక పద్ధతి ఏంటంటే సింప్టమాటిక్ ట్రీట్మెంట్ ఇప్పుడు జలుబు దగ్గు గొంతు నొప్పి వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా వాటికి మందులు వాడుతూ ట్రై చేయడం రెండవది ఏంటంటే యాంటీ మలేరియల్ డ్రగ్స్ యాంటీ వైరల్ డ్రగ్స్ వీటిని ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగానే హైడ్రాక్సీ క్లోరోక్విన్ పైన ప్రయోగాలు చేశారు అయితే సమస్య వస్తుందంటే పరిశోధనను పరిశోధనగా చూడక పరిశోధనను కూడా ఒక రాజకీయ వార్తలుగా రాజకీయ ఊహాగానాలుగా చూసేటువంటి జర్నలిజం పెరిగింది ఈ సోషల్ మీడియా ఏజ్లో తెలిసి తెలియని ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి మాట్లాడడం మొదలైంది అందుకే ఒక క్రిటిక్ అంటాడు ఇవాళ ప్రపంచంలోనూ ప్రత్యేకించి మన దేశంలో కరోనా పేషెంట్ల కన్నా కూడా కరోనా ఎక్స్పర్ట్స్ ఎక్కువ మంది ఉన్నారు సో ఇలాంటి సోకాల్డ్ ఎక్స్పర్ట్స్ లాగా నటించే వారు చెప్పే కథనాలు ఏంటంటే మందుగా అనుకున్నారు ఇలాంటి ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఈ దొంగ ఎక్స్పర్ట్స్కు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అందుకే ఆయన హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడాలి అని చెప్పి డాక్టర్ ట్రంప్ అవతారం కూడా ఎత్తాడు అసలు జరిగిన రియా వాస్తవం ఏంటి అంటే ఈ రెమ్డెసివియర్ పైన ప్రయోగాలు జరిగినాయి ఆ ప్రయోగాలు అమెరికాలో జరిగాయి దీనికి ప్రభుత్వమే ఈ పరిశోధనలు స్పాన్సర్ చేసింది ఇందులో కొంత ఆశాజనకమైన రిజల్ట్స్ కనిపించాయి అందుకే అంటే ఉదాహరణకు ఒక పేషెంట్ పదిహేను రోజుల్లో కోలుకునేది నాలుగు రోజుల ముందు పదకొండు రోజుల్లోనే కోలుకున్నాడు సో ఎప్పుడైతే ఈ ఆశాజనకమైన ప్రభావం కనపడిందో దీని అత్యవసర పరి పరిస్థితుల్లో ఈ మందు వాడటానికి అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎఫ్డిఏ అనుమతి ఇచ్చింది సహజంగా ఎఫ్డీఏ అనుమతి ఉంటేనే ఏ డ్రగ్ అయినా అమెరికాలో అప్రూవ్డ్ ఎప్పుడైతే అమెరికా ప్రపంచానికి నాయకురాలు కనుక ఎఫ్డిఏ అనుమతి ఇచ్చారంటే ప్రపంచంలో అదొక ప్రామాణికమైన ఔషధంగా భావిస్తారు అయితే ఇప్పటి వరకు ఎఫ్డీఏ ఏమని సర్టిఫికేట్ ఇచ్చింది ఇది కరోనాకు ట్రీట్మెంట్ అని సర్టిఫై చేయలేదు ఇది చికిత్స అని సర్టిఫై చేయలేదు వారు ఎఫ్డీఏ ఇచ్చినటువంటి ఆర్డర్స్లో స్పష్టంగా చెప్పింది ఏంటంటే మరే ప్రత్యామ్నాయమైన ఔషధము అందుబాటులో లేనప్పుడు దీన్ని ఈ రెమ్డెసివేర్ వాడడం వల్ల కలిగే రిస్క్ల కన్నా కూడా ప్రయోజనాలు ఎక్కువగా కనబడుతున్నాయి సో బెనిఫిట్స్ అవుట్ వే రిస్క్ అందువల్ల బెనిఫిట్స్ అవుట్ వేయింగ్ రిస్క్ రిస్క్ల కన్నా ప్రమాదాల కన్నా ప్రయోజనాలు ఎక్కువ కనబడుతున్నాయి మరో ప్రత్యామ్నాయం లేదు ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ అన్ ఆల్టర్నేటివ్ డ్రగ్ వీ రికమెండ్ ఇట్స్ ఎమర్జెన్సీ యూజ్ అన్నారు ఇంత స్పష్టంగా అంటే ఇందులో మూడు అంశాలు ఒకటి ఇది అత్యవసర స్థితిలోనే వాడాలి ఇదేమీ ట్రీట్మెంట్ కాదు రెండు మరో ప్రత్యామ్నాయం లేక దీన్ని అత్యవసరంగా ఉన్న పరిస్థితుల్లో వాడుతున్నారు మూడు దీనివల్ల ప్రమాదాల కన్నా ప్రయోజనాలు ఎక్కువ అంటే ప్రమాదాలు లేవని చెప్పలేదు అందువల్ల ఇది ఈ డ్రగ్ ట్రీట్మెంట్ కాదు ఈ డ్రగ్ పైన ఎక్స్పరిమెంట్స్ జరగటానికి మాత్రమే ఎఫ్డిఏ ఆదేశాలు ఉపయోగపడతాయి దీనిపైన మరింత క్లినికల్ ట్రయల్స్ జరిగి బాడీ ఆఫ్ రీసెర్చ్ ఉండాలి ఎందుకంటే ఒక ఒక ఔషధము రికమెండెడ్ ట్రీట్మెంట్గా రావాలి అంటే అనేక రకాల క్లినికల్ ట్రయల్స్ జరిపి ఒక బాడీ ఆఫ్ రీసెర్చ్ లిటరేచర్ అవైలబుల్ ఉన్న తర్వాత దీన్ని సేఫ్టీని ఎఫికసీ ఔషధానికి రెండు లక్షణాలు ఉంటాయి ఒకటి సేఫ్టీ సురక్షితం ఔషధానికి మెడికల్ ట్రీట్మెంట్ ఒక ప్రాథమిక ఎథికల్ ప్రిన్సిపల్ ఏంటంటే నో హామ్ ఏ నష్టము జరగకూడదు దీనితో సో ఇది ఫస్ట్ కండిషన్ రెండు ఎఫికసీ ఇది పని చేయాలి సో ఈ రెండింటి పైన ట్రయల్స్ ఇంకా జరిగితే తప్ప చెప్పలేము సో ఇప్పటి వరకు ఇది చికిత్స కాదు ఎవరు మెడికల్ షాప్లో కొని వాడకూడదు ఇది స్ట్రిక్ట్ మెడికల్ ఎథిక్స్ బోర్డు సూపర్విజన్లోనే జరగాలి సాధారణంగా వైద్యులు కూడా వాడకూడదు మనమే కాదు మెడికల్ షాప్లో కనుక్కో ఏ వైద్యుడు పడితే ఆ వైద్యుడు దీన్ని రికమెండ్ చేసి డ్రగ్గా వాడకూడదు దీన్ని ఇప్పటి వరకు క్లినికల్ ట్రయల్స్ జరగటానికి అనుమతి ఏంటంటే ఇప్పుడున్న స్టేజ్ ఏంటంటే ఇండియాలో నాలుగు హాస్పిటల్స్ను గుర్తించాలి క్లినికల్ ట్రయల్స్ ఆ గుర్తించిన నాలుగు ఆసుపత్రుల్లోనే ఈ క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయి దీనికి ఇంకా మెడికల్ ఎథిక్స్ బోర్డ్ కాన్స్టిట్యూట్ అయ్యి వాటి ఆమోదం రావాలి తర్వాత పేషెంట్లను ఎన్రోల్ చేసుకుంటారు అంటే అర్థం ఏంటి గుర్తించబడిన ఆసుపత్రుల్లో గుర్తించబడిన పేషెంట్ల పైన మెడికల్ ఎథిక్స్ బోర్డు అనుమతితో మాత్రమే ఈ ప్రయోగాలు జరగాలి అందువల్ల ఇష్టం వచ్చినట్టుగా ఏ డాక్టర్ రికమెండ్ చేయకూడదు ఏ మెడికల్ షాప్ ఇవ్వకూడదు ఎవడు పడతాడు కొనుక్కొని నాకు కరోనా లక్షణాలు కనబడే కదా నేను రెమ్డెసివీర్ వేసుకుంటా అంటే ప్రప ప్రమా చాలా ప్రమాదం ఉంటుంది ఈ రెమ్డెసివీర్ విషయంలోనే కాదు హైడ్రాక్సీ క్లోరోక్విన్ విషయంలో కూడా ఇట్ ఈజ్ నాట్ ఎ ప్రూవ్ అండ్ క్యూర్ ట్రంప్ ఈజ్ నాట్ ఎ డాక్టర్ ఇట్ ఇస్ నాట్ ఎ ప్రూవ్ అండ్ క్యూర్ ఇది కేవలం ఇప్పుడు ఒక ప్రయోగాత్మక దశలోనే ఇవన్నీ ఉన్నాయి అందువల్ల అయితే ఒకటి ఏంటంటే ఎఫ్డీఏ చెప్పిన ఆదేశాలు ఏమన్నారంటే దీని ఈ రెమ్డెసివిర్ విషయంలో మాత్రం కొంత హోప్ కనబడుతుంది అని కానీ పదిహేను రోజుల పేర్లో కోలుకునే వ్యక్తి పదకొండు రోజుల్లో కోలుకోవటానికి ఇతర ఫ్యాక్టర్స్ కూడా ఉండవచ్చు కొన్ని సందర్భాలు అవన్నీ రూల్అవుట్ చేయాలి అంటే అప్పుడు కంట్రోల్డ్ ఎక్స్పెరిమెంట్స్ అంటారు అంటే సేమ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంటు ఇచ్చి రెండు గ్రూపులకు ఒకటి కంట్రోల్ గ్రూపు ఒకటి నార్మల్ గ్రూప్లకు ఒకే రకమైన ట్రీట్మెంట్ ఇస్తూ ఇంకొక కంట్రోల్ గ్రూప్కు మాత్రం రెండు ఈ డ్రగ్ ఇస్తారు అప్పుడు ఈ కంట్రోల్ గ్రూప్లో కనుక ఎక్కువ మంది తొందరగా కోలుకున్నారనుకోండి అప్పుడు ఇది క్లినికల్ ట్రయల్ అంటారు ఇట్లాంటి క్లినికల్ ట్రయల్స్ అనేకము జరిగిన తర్వాత అనేక దేశాల్లో జరిగిన తర్వాత దాన్ని ఔషధంగా మనం అంగీకరిస్తాం అందువల్ల ఇది డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి అండ్ పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అతను కూడా చెప్పింది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఇంకే ఇప్పటికీ మనకు సర్చ్ ఫర్ క్యూర్ కంటిన్యూ అవుతుంది అంటే కరోనాకు మందు కనుక్కోవడం కై పరిశోధన అన్వేషణ ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉంటుంది అని నేషనల్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడైన డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి కూడా ప్రకటించారు అందువల్ల కరోనాకు మందు కనుక్కున్నారని చెప్పి ఒక అట్రాక్టివ్ సంచలనాత్మక హెడ్లైన్స్ ఇచ్చేసి మనం మనము దీన్ని నిజమని అనుకోకూడదు అందుకొరకు ఇప్పటికీ ఈ ఔషధం లేదు దీనికి వ్యాక్సిన్ లేదు ఉన్నదల్లా ప్రయోగాత్మక దశలో కొన్ని పైన పరిశోధనలు జరుగుతున్నాయి ఉన్నంతలో ఎబోలాకు వాడిన ఈ రెమ్డెసివిర్ కొంత ఆశాజనకంగా కనబడుతోంది